ఇచ్చాడు. ఇది జరిగిందని అవి కూడా ఒక ఐడియా ఉంది, అన్నీ కూడా అనలైజ్ చేసి ముందుకెళ్తాం. ఇది బ్రాడ్గా ఈ విషయంలో మేము చేసిన పని. రేపు ఎల్లుండి వస్తుంది మొత్తం, ఎంత అవుతుందని నేను ఆలోచించడం లేదు, ఎట్లా ఆదుకోవాలని ఆలోచిస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది. కష్టాల్లో ఉండే వాళ్ళని ఆదుకోవడం మా బాధ్యతగా భావించాం. మేము కష్టపడమే కాదు, మా వాళ్ళందరూ కష్టపడ్డారు. నేను ఒక్కడే కష్టపడడం కాదు, మా మంత్రులు కష్టపడడం కాదు, సీనియర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఎవ్రీబడి స్ట్రగుల్ లైక్ ఎనీథింగ్. దగ్గర దగ్గర 260,000 అంతేనా, 67,000 మొత్తం అర్బన్ రూరల్ 7 lakhs పాపులేషన్, 2,67,000 ఏదో ఉంది. ఫ్యామిలీస్ 267,000 ఎంత ఉంది అది చూడండి ఒకసారి, చూచా ఉంది. ఎస్, 272,727 మొత్తం, 272,727 కుటుంబాలు. దీంట్లో తక్కువ నష్టం ఎక్కువ నష్టం అన్నీ ఉన్నాయి, ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ ఇవి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మొత్తం. అవన్నీ ఇస్తాం, ఆల్ సర్టిఫికెట్స్ అన్నీ ఇస్తాం. దానికి కూడా ఒక ఇది పెడతాం, డ్రైవ్ పెట్టి వాళ్ళకు కూడా ఇస్తాం, విద్యార్థులకు అందరికీ పుస్తకాలు కూడా ఇస్తాం. విద్యార్థులకు కూడా ఇది విద్యుత్ బిల్లు 1 మంత్ రీషెడ్యూల్ చేస్తాం. లాస్ట్ టైం అడిగారు చెప్పాం, 1 మంత్ రీషెడ్యూల్ చేస్తే అంతలోపల ఈ డబ్బులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఎంత సాయం చేసిందనే దాన్ని అడుగుతున్నాం, వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడే ముందుగానే ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఏదైతే పిల్లలకు పుస్తకాలు ఉన్నాయో అవన్నీ సరఫరా చేస్తాం. విల్ సప్లై ఆల్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, ఎవ్రీథింగ్ విల్ మళ్ళీ ఇస్తాం చదువుకునే పిల్లలందరికీ. సెకండ్ యాంగిల్, ఎవరైతే సర్టిఫికెట్స్ పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ ఇస్తాం. ఈవెన్ ల్యాండ్ రికార్డ్స్ కానీ, ఆధార్ కానీ, ఇంకోటి రేషన్ కానీ, ఏది పోయినా అన్నీ కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. అవన్నీ ఎస్టిమేట్ చేస్తున్నాం. బ్రీచెస్ కానీ, కాలువలు పోవడం కానీ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఎస్టిమేట్ చేసి మొత్తం రోడ్స్ చాలా, ఒక 4,000 కిలోమీటర్ రోడ్లన్నీ డ్యామేజ్ అయినాయి. అవన్నీ ఎస్టిమేట్ చేస్తున్నారు. ఎల్లుండికి మీకు ఒక రిపోర్ట్ ఇస్తాం, అది రివైజ్డ్ రిపోర్ట్ ఒకటి తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసిస్టెన్స్ పంపిస్తాం సార్. బుడమేరు దురాక్రమణలు తొలగించాలి, పేరు ఏది కావాలని. హైడ్రా అనేది హైదరాబాద్కి సంబంధించింది, ఇక్కడ ఏం రావాలో వర్కౌట్ చేస్తాం. అల్టిమేట్గా పర్పస్ ఈజ్ దట్. నో, యు ఆర్ రైట్. దిస్ ఈజ్ పర్టికులర్లీ సమ్టైమ్స్ ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్, వాట్ ఆల్ వీఆర్ కాంట్రిబ్యూటింగ్. నౌ క్లైమేట్ ఈస్ బికమింగ్ ఎరాటిక్, ఈవెన్ కృష్ణా రివర్ హెస్ బికమ్ ఎరాటిక్ బై కమింగ్ వాటర్, ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ యు సీ. Never we heard cloud bursting. Particular place, Koduru, 45 centimeters of rainfall. Never I have heard 20 centimeters of rainfall in Hyderabad. We are all afraid that Hussain Sagar will breach. Deliberately surplus were at that time, we cut it and then pushed water in Musi River. Today, 45 centimeters
ఆవరేజ్ 32 సెంటీమీటర్స్ ఇన్ వన్ డిస్ట్రిక్ట్, ఓల్డ్ కంబైన్డ్ కృష్ణా డిస్ట్రిక్ట్. సో దట్ ఈజ్ వన్ బికాస్ ఆఫ్ అస్, దట్ ఈస్ వేర్ ఎస్టర్డే ఆల్సో ఇన్ సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, ఐ మేడ్ దిస్ పాయింట్ వెరీ క్లియర్లీ. నౌ ఇట్ ఈస్ ఎ రెవల్యూషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, వీ హ్యావ్ టు గో ఫర్ గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్. 25 ఇయర్స్ బ్యాక్ ఐటీ, ఇండియా ఈజ్ వెరీ స్ట్రాంగ్, వీ హ్యావ్ టు లీడ్ దేర్. సెకండ్, హ్యూమన్ ఫెయిల్యూర్స్, డెస్ట్రక్టివ్ యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్, విండిక్టివ్ పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్ హ్యాస్ క్రియేటెడ్ ఆల్ ప్రాబ్లమ్స్ అగైన్. బుడమేరు ఈజ్ ఎ మ్యాన్ మేడ్, క్రియేటెడ్ బై దెమ్. ఈవన్ లీవింగ్ బోట్స్ టు ది రివర్, 40 మెట్రిక్ టన్స్ వెయిట్ ఆఫ్ బోట్స్ దే హ్యావ్ లెఫ్ట్. ఇట్ ఈస్ యాక్సిడెంటల్ దే ఆర్ సేయింగ్. హౌ కెన్ ఇట్ బి యాక్సిడెంటల్? దోస్ హు ఆర్ హ్యావింగ్ బోట్స్, దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్. అదర్వైజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో? ఆల్ ప్రాజెక్ట్స్ ఎవ్రీబడి విల్ డూ లైక్ దిస్ యాజ్ ఎ ఫ్యాన్సీ. సో దీస్ ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏ సమ్టైమ్స్ వీఆర్ ఆల్ కాలింగ్ రోగ్ ఎలిఫెంట్. సమ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఆల్సో లైక్ దట్ నౌ. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. వాట్ దే ఆర్ డూయింగ్ దే డోంట్ నో. దిస్ ఈజ్ వేర్ వీఆర్ ఫైటింగ్. వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్. దట్ ఈస్ ఓన్లీ ది వే వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. సార్ సార్, కృష్ణానదికి వరద వచ్చినప్పటి నుంచి లాస్ట్ 20 డేస్గా అమరావతి పైన మళ్ళీ ఒక నెగిటివ్ ప్రచారాన్ని అయితే వైసీపీ కావచ్చు, దాని అనుబంధ సంస్థలు చేస్తున్న పరిస్థితి, అంటే పర్టికులర్గా ఈ ముంపు ప్రాంతంలో రాజధాని అవసరమా, చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ వైసీపీ నేతల నుంచి పర్టికులర్గా వస్తూ ఉన్నాయి. ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి, బెంగళూరు సిటీని మార్చేయమనండి, బాంబే సిటీని మార్చమనండి, హైదరాబాద్ సిటీని మార్చమండి. బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి, బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి. మీ ఇంటి మీద నీళ్ళు వస్తాయని ఆకాశంలో పోతాను, ఇంటికి నీళ్ళు రాకుండా చూసుకోవాలి. ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్ళకు. మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. వాట్ నాన్ సెన్స్! ఏంటి తమాషగా ఉంది! ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహ్యమైన రాజకీయాలు చేస్తారా మీరు? కకృత రాజకీయాలు పడతారా మీరు? మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా? విషయం గక్కుతారా? ఎందుకంటే విషయం గక్కడం విశాఖపట్నం ఉదుహుది ఏమైంది? నేను పులివెందుల్లో పెడితే ఏమవుతుంది? తిరుపతికి ఫ్లడ్ రాలేదా? ఏ సిటీ సేఫ్? ఏ సిటీ సేఫ్? నెల్లూరు రాలా? వాట్ ఆర్ యూ టాకింగ్? కృష్ణా గోదావరి ఎక్కడుంది? రాజమండ్రి ఎక్కడున్నాయి? కర్నూలు ఎక్కడుంది? మోస్ట్ అప్పర్ రీచ్లో ఉండే కర్నూలు ఏమైంది? కర్నూలు కొట్టుకుని పోయే పరిస్థితి లేదా? బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే. మీరు చేసిన ఏదో పనులకి మాటలో చెప్పాలంటే నేల మీద ముక్కు పెట్టి రాసుకోవాలి. మీరు తప్పుడు పనులు చేసి కొంచెం పాలిష్డ్గా మాట్లాడుతున్నాం. పాలిష్డ్గా మాట్లాడితే వాళ్ళకి ఎక్కదు. ఎక్కని వాళ్ళకి ఏం చేయాలో కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది. అదే జరుగుతుంది రేపు. మొన్న చూశారు మీరు, అక్కడ పోతే వీళ్ళని ఏం చేశారు? అదే జరగాలి ఈ రాష్ట్రంలో. కనీసం దిగారంటే మీరు నీళ్ళల్లో? ఈస్ట్ గోదావరి జిల్లాకు పోతే రోడ్డు మీద తిరిగి మీరు వస్తే మీకు బాధలు తెలుస్తాయండి. మీకు నీళ్ళల్లో దిగనవాడు బురదలో దిగేదానికి నీకు ఆలోచన చేసేవాడు నువ్వు ప్రజాసేవ పనికి వస్తావు నువ్వు.